ఉదయం పూట పల్లీ చట్నీ చేయాలంటే చాలా హడావుడి అవుతుంది అలాంటప్పుడు ఓవెన్లో ఒక టూ మినిట్స్ పల్లీలను పెట్టుకుంటే కనుక సేమ్ పొయ్యి మీద మనం వేయించుకున్న పల్లీలు ఎలాగుంటాయో అలాగే ఉంటాయి అలాగే పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు దానిపైన నల్లగా ఉన్నది తీసేసి మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి కింద కొబ్బరి ఆడేసుకుంటే అది ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ గాజు బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు కొబ్బరి రెండు స్పూన్లు వేసి పంచదార ఒక స్పూన్ వేసుకుంటే చిన్నప్పుడు ఇలాగే ఎక్కువ స్వీట్ తినాలనిపించినప్పుడు చేసేవాళ్ళం బొంబాయిరావు ఉప్మా చేసేటప్పుడు రవ్వ వేసేసుకుని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా వస్తుంది మూత పెట్టాక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూసుకుంటే సేమ్ ఉడికిపోతుంది మొత్తమంతా ఉడికిపోతుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనం ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు ఒలి చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టీల్ కంటీ గాజు కంటైనర్లో కానీ వేసుకుంటే వన్ మంత్ టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ మనకి వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది